నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలామందికి కూడా అప్పులు తీర్చలేక ఎంతో బాధలు పడుతూ ఉంటుంటారు. అది వివాహం గురించి, అమ్మాయి వివాహం గురించి అప్పులు ఉండొచ్చు, అమ్మాయికి అబ్బాయికి చదువుల యొక్క మరి చదువుల గురించి అప్పులు చేసి ఉండొచ్చు, ఆరోగ్య విషయంలో అప్పులు చేసి ఉండొచ్చు, అవి ఎన్నో రకరకాల వ్యాపార మార్గానికి అప్పులు చేసి ఉండొచ్చు. పక్కన వాళ్ళకి ఇవ్వటానికి కూడా కొంత అప్పు చేసి ఎదుటి వాళ్ళకి ఇవ్వటం అనేది కూడా జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమంది షూరిటీలు సంతకాలు పెట్టి కూడా అప్పుల బాధలకి బాధలు పడే అవకాశం అనేది ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? అప్పుల బాధలు తట్టుకొని నిలబడటం, అప్పుల బాధలు పోవాలంటే వాళ్ళు ఏ విధమైన ప్రక్రియ చేయాలంటే తప్పకుండా ఈ నియమాన్ని పాటించండి. గతంలో కూడా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేశారు. ఆ పరిహారాన్ని చేయటం వల్ల అందరికి కూడా అనుకూలంగా జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏమి చేయాలంటే ఒక చక్కని పరిష్కారం అనేది ఉంది. మనకి గోధుమ పిండి తీసుకోవాలి. గోధుమ పిండిలో మరి మనం కొద్దిగా బెల్లం వేసి తీపి పూరీలు అని అంటారు, మామూలుగా పూరీలు చేస్తారు. అలానే గోధుమలతో చేసిన మరి గోధుమ పిండి తీసుకొని మామూలు పూరీలు వేరు, ఇవి వేరు. గోధుమ పిండిలో కొంత బెల్లం, కొద్దిగా ఉప్పు లేని బెల్లం తీసుకొని మరి తీపి పూరీలు చేసి, మరి అవి చిన్నవిగా చేయకూడదు, మరి కొంతమంది చిన్నవిగా చేస్తుంటారు, మనకి చేయి కంటే కూడా పెద్దగా ఉండాలి, అలాంటి పూరీలు తీసుకుని మరి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి నైవేద్యం అనేది పెట్టాలి. నైవేద్యం పెట్టిన తర్వాత ఆ పూజారి గారికి ఇవ్వటం వల్ల ఆ నైవేద్యం ఆంజనేయ స్వామికి పెడతారు. దేవాలయంలో పెట్టిన తర్వాత తలా ఆ పూరీలను వచ్చే భక్తులందరికీ కూడా పంచుతూ ఉంటారు. అలాగా 5 కానీ లేదా 9 పూరీలు ఆంజనేయ స్వామికి నైవేద్యం అనేది పెట్టాలి. 9 కంటే కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. మినిమంగా 5-9 ఇలా పూరీలు చేసి నైవేద్యం నివేదన చేయాలి. ఇలా ఎప్పుడైతే నివేదన అనేది, నైవేద్యం అనేది, నివేదన అనేది ప్రతిరోజు కూడా నైవేద్యం చేస్తూ ఉండాలి, నివేదన చేస్తూ ఉండాలి. అంటే ప్రతిరోజు కూడా సాగుతూ ఉండాలి ఈ ప్రక్రియ అనేది. అలాగా ఇక్కడ అప్పుల బాధలు దానివల్ల క్రమేపీ తగ్గుతూ ఉంటాయి. అయితే ఇందులో ముఖ్య విషయం ఏమిటంటే, ఇలా మనం చేయటము అప్పుల బాధలు తీరుతూ ఉండగా ఒక రోజున అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారు. మనకి ఈ లోపల అప్పుల బాధలు తీరి ధనం అనేది ఇంటికి వస్తుంది. అది ఎప్పుడు ప్రారంభం చేయాలంటే అప్పుల బాధలు తీరటానికి శుక్లపక్షంలో మంగళవారం రోజున ఒక వ్యక్తికి అప్పు, మనం రుణం తీసుకుంటాం కదా, అతనికి ఆ డబ్బులు ఇచ్చేసేయాలి. అంటే శుక్లపక్షంలో మంగళవారం రోజున మనం ఆ అప్పు ఇచ్చేస్తే, అప్పు తీర్చేస్తే ఆ రోజు నుంచి ప్రారంభం చేసి అందరికీ మనం అప్పులు తీర్చేయాలి. ఈ విధంగా ఎవరైతే ఈ నియమాన్ని పాటిస్తారో తప్పకుండా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇలా అప్పుల బాధలు తీరే వరకు ఈ నైవేద్యం పెడుతూనే ఉండాలి. పెట్టడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి అప్పుల బాధలు తీరిపోతాయి. వీళ్ళు సుఖ సంతోషాలతోటి మరి సకల సౌకర్యాలతోటి కూడా ధనం అనేది కలిగే అవకాశం, రుణ బాధల నుండి విముక్తి చెందుతారు. గతంలో కూడా ఈ ప్రక్రియను చాలామంది కూడా చేశారు, చాలా లబ్ధి పొందారు. మీరు కూడా చేయండి, మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. నాయకంటి భక్తి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.